హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ ఎడ్యుకేషన్ లెర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా అని చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అడుగుతున్నారు. ఒకవేళ ఉండే అవకాశం ఎంతవరకు ఉంది, ఉంటే మాకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అంటూ చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో అసలు ఏపీఎంసెట్కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరగబోతుందా, అసలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది, కాకుండా ఒకవేళ కౌన్సిలింగ్ ఉన్నట్టయితే ఎవరికి ఆ సీట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, అందరికీ ఇప్పుడు ఉండే చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా కౌన్సిలింగ్ మళ్ళీ ఫోర్త్ ఫేజ్ ఉంటుందా, లేకపోతే కొంతమందికే లిమిటెడ్గా ఉంటుందా, ఒకవేళ కౌన్సిలింగ్ ఉన్నా కూడా ఏ బ్రాంచ్ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడానికి నా ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీఎంసెట్కి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే, 3 ఫేజెస్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ క్లాస్ వర్క్స్ కూడా అయిపోయి ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా అన్ని కాలేజెస్లో కూడా కంప్లీట్ అయిపోయాయి. బట్ ఈ సమయంలో 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందని ఒక్కసారి మనం చూసినట్టయితే, టోటల్గా 3rd ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 25,000 సీట్స్ ఖాళీ ఉన్నట్లుగా మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఒక కొంతమంది పేరెంట్స్ 25,000 సీట్స్ వచ్చున్నాయి, కానీ కొంతమంది వరదల కారణంగా కానీ ఏ రీజన్స్ ఏమో ఉన్నాయండి, కొంతమంది వరదల కారణంగా అవ్వచ్చు, కొంతమంది పర్సనల్ ఇష్యూస్ మీద అవ్వచ్చు, మొత్తానికి ఏ కారణం అవునాయండి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేక సీట్స్ని పొందలేకపోయిన వారు, కొంతమంది ర్యాంకుని బట్టి కూడా సీట్స్ రాని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కోరుకున్న సీట్ రాలేదని కొంతమంది జాయిన్ అవ్వకుండా ఖాళీ ఉండిపోయారు. సో అయితే వీటన్నిటినీ కూలంగా చర్చించిన తర్వాత కోర్టు వారు ఎంసెట్ కన్వీనర్కి ఒక నివేదికను ఇవ్వమని అడగడం జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారంగా అసలు ఎంసెట్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ చేసే అవకాశం ఎంతవరకు ఉందన్నది అడిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చూస్తే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెడతారా పెట్టరా అని ఆలోచించినట్టయితే పెట్టే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. ఎలా ఉంటాయంటే, కేవలం ఎవరైతే 25,000 సీట్ ఎవరైతే ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వకుండా ఉండిపోయారో వాళ్ళ ఒక్కరికి మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మీట్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. కాబట్టి కేవలం ఎవరికైతే ఇప్పటివరకు ఎంసెట్ సీట్ రాకుండా ఖాళీగా ఉన్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే అర్హత ఇస్తూ, మిగిలిపోయినటువంటి ఈ 25,000 సీట్స్కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఈ మిడ్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి అకాడమిక్ ఇయర్ ఏ స్టేజ్లో ఉందో ఇవన్నింటినీ కూడా కోర్టు వాళ్ళకి సమర్పించే అవకాశం ఉంది. వాటిని చర్చించిన తర్వాత కోర్టు వాళ్ళు లేదు అయినా తప్పనిసరిగా మీరు కండక్ట్ చేయండి అంటే మాత్రం 25,000 సీట్స్కు మాత్రమే ఎవరికైతే ఇంతవరకు ఎంసెట్ ద్వారా సీట్స్ రాకుండా ఉండిపోయారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తూ ఒక ఎంసెట్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం అయితే ఉంది. అంతేకాని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఒకవేళ గ్రూప్ చేంజ్ అవ్వాలన్నా లేదా మళ్ళీ కాలేజ్ మారాలన్నా వాళ్ళు కూడా ఫోర్త్ ఫేజ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే మాత్రం మ్యాక్సిమం ఎట్టి పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చు. ఇది మనకి ఇప్పుడు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఇలా ఉండగా అయితే ఇంతకీ ఏ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ మిగిలిపోయిన సీట్స్ ఏమి ఉన్నాయి, ఇప్పుడు ఎవరు రాని వాళ్ళు ఏమైనా సీట్స్కి వచ్చే అవకాశం ఉందా అంటే, మనందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ ఫేజ్ అయిపోయి, సెకండ్ ఫేజ్ అయిపోయి, 3rd ఫేజ్ అయిపోయింది. 3 ఫేజెస్లో కూడా ఆల్మోస్ట్ సిఎస్సికి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా సిఎస్సి కానీ సిఎస్సికి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఆ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యే మ్యాక్సిమం ఉన్నాయి. ఎక్కడ మ్యాక్సిమం సీట్స్ అనేవి కేవలం ఈ కోర్ బ్రాంచెస్ సంబంధించినటువంటి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనేవి మాత్రం ఉండే అవకాశం ఉంటాయి. ఇకపోతే సిఎస్సికి సంబంధించి ఎక్కడైనా సీట్ దొరికినా కూడా అది కూడా చిన్న కాలేజెస్లో మాత్రమే ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది కాకపోతే కొన్ని పెద్ద కాలేజెస్లో కూడా సెక్షన్స్ అయితే, ఇక్కడ ఒక విషయం కూడా, కొన్ని పెద్ద కాలేజెస్ కూడా సెక్షన్స్ సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తుంది, ఎక్కువ సెక్షన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ సెక్షన్స్ని శాంక్షన్ చేయించుకున్నారు. బట్ ఆ సెక్షన్స్కి తగినన్ని సీట్స్ కూడా కొన్ని కాలేజెస్లో నిండలేదని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో పెద్ద కాలేజీలో కూడా కొన్ని సెక్షన్స్ ఖాళీ ఉండొచ్చు, బహుశా అవి కూడా దొరికే అవకాశం అయితే వీళ్ళకు ఉండొచ్చు. కాబట్టి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ జరిగినట్టయితే ఎవరైతే ఇప్పటివరకు సీట్స్ రాక ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం చిన్న కాలేజీలో ఖచ్చితంగా వస్తుంది. పెద్ద కాలేజీలో వస్తే వాళ్ళకి లక్ను బట్టి, వాళ్ళకు ఉండే ర్యాంక్ను బట్టి, అక్కడ ఉండే సెక్షన్స్ను బట్టి ఏమాత్రం వస్తే కొన్ని పెద్ద కాలేజెస్లో కూడా ఈ సిఎస్సి కానీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బ్రాంచ్ వచ్చినా ప్రతి బ్రాంచ్కి కూడా కొంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి
ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అని జరిగినట్టయితే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి, లైఫ్ని సెటిల్ చేసుకోండి. ఇది ఇప్పటికి మనం తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా మా ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మత్సూదన్. థ్యాంక్ యూ.